అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహ్. తెలుగు ఇస్లాం న్యూస్ కి మీ అందరికీ కూడా స్వాగతం. ఎపిసోడ్ నెంబర్ 31. ఈ రోజు కొందరు ప్రశ్నలు అడిగారు, వాటి యొక్క సమాధానాలు ఏమిటో మనం చూద్దాం. ముందుగా నమాజ్ చేయకుండా హలాల్ చేయకూడదా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అంటే నమాజ్ చేయకుండా హలాల్ చేయకూడదు అంటే, ఇప్పుడు మనం కోడిని కానీ మేకని కానీ జుబా చేస్తాం కదా, కోస్తాం, అది తినే ముందు మనం కోసుకొని తింటాం అన్నమాట, దాన్ని హలాల్ చేయడం అంటారు. ఇలా నమాజ్ చేయనటువంటి వ్యక్తులు ఈ కోడిని కొయ్యకూడదా, బిస్మిల్లా చేయకూడదా, మేకని కొయ్యకూడదా అని అడిగినటువంటి ప్రశ్న. అయితే నేను ఒక దగ్గర చూశాను, ఒక వ్యక్తి ఉండేవాడు, రోజు తాగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు. ఒక్కసారిగా టోపీ పెట్టుకుని నమాజ్కి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. ఇంద్రా ఇతను రోజు తాగుతారు కదా, ఈరోజు టోపీ పెట్టుకుని నమాజ్కి పోతున్నాడు, వస్తున్నాడు అని అడిగితే, అతను ఒక కోళ్ళు కోసేటటువంటి దుకాణంలో చేరాడు, చికెన్ షాప్ లో. ఇతనే కోళ్ళు కోయాలంట. ఇతను రోజు కోళ్ళు కోస్తూ ఉంటే ఒక వ్యక్తి చూసి అడిగాడంట, అయ్యా నువ్వు నమాజ్ చేయకుండా కోళ్ళు కొయ్యకూడదు, నువ్వు నమాజ్ చేయాలంటే ఇంకా రోజు అతను ముందే తాగుతాడు, ముందు తాగుతానే మళ్ళీ నమాజ్ పోతాడు, వస్తాడు, కోళ్ళు అనేది కోస్తూ ఉన్నాడు. అంటే అందరూ ఇలా కాదు, ఎవరో కొందరు ఇలా ఉన్నారంట, నేను చూశాను కొందరిని వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇది కారణం మీరు చెప్పిందే, నమాజ్కు పోయే దేనికంటే కేవలం కోళ్ళు కోసేందుకు, దేవుడి మీద భక్తి కాదు ఇంకేమీ కాదు, ఇలా కొందరు పోతూ ఉంటారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నమాజు చేయకుండా హలాల్ చేయకూడదా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పాలంటే, నమాజు చదవకుండా కూడా మనిషి హలాల్ చేయాలంటే కోడిని కొయ్యాలంటే కొయ్యవచ్చు. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, మనం ఒక కోడినో మేకనో దేనికి మనం కోస్తాం అంటే మనం తినేందుకు, మరి దానిని ఎందుకు కోస్తాము, ఫ్రెష్గా ఉండేటటువంటి మాంసాన్ని మనం తినేందుకు, అంటే బ్రతుకున్న దానిని కోస్తే అది ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ చనిపోయింది అనుకోండి, అది ఏ జబ్బు వచ్చి చనిపోయిందో మనకు తెలియదు కదా, దాన్ని టెస్ట్ చేపి చేయని చేయలేం కదా, అది పాయిజన్ అయిపోయి ఉంటుందో. ఇందుకోసం ఏంటంటే బ్రతుకున్నప్పుడే దాన్ని కోసుకొని మనం తింటాం కాబట్టి, కేవలం దానిని ఫ్రెష్గా ఉందో లేదో తెలుసుకునేందుకు కాబట్టి మనం నమాజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది దానిని కొంచెం బాగా అది హలాల్ చేసేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ కత్తి అనేది పొదునుగా ఉండాలి, ఒక దానిని చంపేటప్పుడు మళ్ళీ ఇంకొకటి చూడకూడదు, ఎందుకంటే మళ్ళీ బాధపడతాయని చూడకూడదు, ఇటువంటి నియమాలు ఉన్నాయి. ఇందుకోసం ఏంటంటే పొదునైనటువంటి కత్తి ఉంటే సరిపోతుంది, ఈ కత్తితో పీక అనేది కట్ చేసేస్తే సరిపోతుంది, నమాజే చేయాలనేటువంటి రూల్ లేదు. ఎందుకంటే మనం కేవలం మాంసాన్ని తినేందుకు కాబట్టి మాంసం తినేందుకుగానే చూడాలి, మనం కరెక్ట్గా కోస్తున్నామా, దాని ప్రాణం కరెక్ట్గా తీస్తున్నామో లేదా అనేది మాత్రమే చూడాలి, కానీ ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం అనేది ఏం లేదు. అది ఈ తర్వాత ఇంక మీ ఇష్టం, మీరు నమ్మడం నమ్మకూడదు మీ ఇష్టం. ఇంకొక రెడీ ప్రశ్న, సిఫార్సు ఎవరు చేయగలరు, సత్యవంతులు మాత్రం చేయగలుగుతారు అని వీళ్ళ మసీదులో చెప్తున్నారంట. అంటే దర్గా వాళ్ళు కూడా చెప్తారు, అంటే ఏదైనా దర్గా దగ్గరికి పోయి అల్లా ఇసుకే తుఫైల్సే కబూల్ కర్మ హల్లాలి ఏదో అంటారన్నమాట, అంటే ఇతని యొక్క సిఫార్సుతో మా యొక్క దుబాన్ని కబూల్ చేయని చెప్పి వీళ్ళు చెప్తారు దర్గాల దగ్గర. అయితే వీళ్ళు పుణ్యపురుషులు అని చెప్తారు, అదే సత్యవంతులు, పుణ్యపురుషులు, దేవుని యొక్క స్నేహితులు, దేవుని యొక్క దాసులు అని చెప్తారు. అయితే ఖురాన్లో దేవుడు చెప్పేటటువంటి విషయం ఏంటో చెప్తాం చూడండి. అంటే ముందుగా ఈ సిఫార్సు గురించి ఏమిటంటే, వీళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తుఫైల్సే ఏ దువా అల్లా కబూల్ ఫర్మా అల్లా అంటారు. అంటే ప్రవక్త వారి యొక్క సిఫార్సుతో ఈ దువాని కబూల్ చెయ్యి, మాకు స్వర్గాన్ని ఇప్పించు, ఎందుకంటే రేపు అనే రోజు మనం పాపాలు చేసినా స్వర్గానికి పోయేటప్పుడు, అంటే రేపు ప్రళయం రోజున అల్లా ముందు, అంటే అల్లా మనల్ని నరకంలో వేసినా కానీ వీళ్ళు వచ్చి ఈ పుణ్యపురుషులు వచ్చి మనల్ని స్వర్గానికి తీసుకోపోతారు అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నమాట. అందుకోసం ఈ ప్రశ్న అడిగింది. అయితే దీనికి ఖురాన్లో సమాధానం చూస్తే 32వ అధ్యాయంలోనే 4వ వాక్యాన్ని ఒకసారి తీసుకొని మనం చూసామంటే, ఈ భూమి ఆకాశాలలో అల్లా తప్ప మీకు ఎవరు కూడా సిఫారసు చేసేవాడు ఎవరూ లేడు అని దేవుడు అంటాడు. అంటే ఎందుకు ఆ మాట అంటే, ఈ భూమి ఆకాశాలలో తప్ప మనిషికి ఎవరు సిఫార్సు చేయలేరు, ఎందుకంటే మీ యొక్క గుండెల్లో ఏమనుకుంటున్నారు అనేది కూడా అల్లాకు తెలుసు, గుండెల్లో రట్టు సైతం అల్లాకు తెలుసు అని ఖురాన్లో అల్లా అంటాడు. అట్లా ఏంటంటే మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మిమ్మల్ని స్వర్గానికి పంపించాలి నరకానికి పంపించాలా అనేది అల్లాకు తెలుసు కాబట్టి ఎవరు కూడా సిఫార్సు అనేది చెయ్యలేరు. ఇది అయితే కొన్ని కొన్ని దగ్గర దేవుడు తలిస్తే అది వేరే విషయం, సిఫార్సు వాడు చేస్తాడు అనేది కొన్ని దగ్గర ఉంటాయి. అది ఎట్లాగంటే ఒక పాపాత్ముడు ఉంటాడు, వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ అదిగో అతను అడుగు నేను పుణ్యాత్మన కాదో అని
ఆ రోజు అంటాడు అనమాట ప్రళయం రోజున. అప్పుడు అలా అంటాడు, అవునా అతను అడగాలా, సరే అతనే అడిగితే అతను చెప్తాడు అనమాట అలా ఇది అని చెప్పి. అంటే కేవలం సిఫార్సు అంటే ఈ విధంగా వాళ్ళు మాట్లాడేదానికి అర్హత ఉంది, కానీ నరకానికి పోయేటప్పుడు స్వర్గానికి ఎవరు కూడా తీసుకొని పోలేరు. ఆఖరగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా, మీరు నరకానికి కానీ వెళ్ళిపోతే మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని రావచ్చు, అంటే మీరు నరకానికి వెళ్ళిపోతే మిమ్మల్ని నరకంలో నుంచి స్వర్గానికి తీసుకుపోవడం అనేది ప్రవక్త ద్వారా కూడా జరగదు, కేవలం మొత్తం అల్లా ఆధీనంలోనే ఉంటుంది. ఇందుకోసం ఏంటంటే ఎవరు కూడా మీకు సిఫార్సు అనేది చేయలేరు. మరియు మూడో ప్రశ్న, నేను హిందువుని, ఇస్లాంలోకి వచ్చాను, ఒక నెల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోయి వచ్చాను, అయితే మా ఇంట్లో ఆమె దుర్గాదేవి ఉంది అని వీళ్ళు చెప్తున్నారు, దాని ద్వారా నీకు బాగలేకుండా వస్తుంది అని చెప్తున్నారు. ఒకటి నేను చెప్తాను చూడండి, మీరు హిందువే, ఇస్లాంలోకి వచ్చారు, మీకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది, అయితే మీ ఇంట్లో దుర్గాదేవి ఉంది అనే కారణంగా ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది అని చెప్పడం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కూడా బాగలేకుండా వస్తుంది, కొద్ది రోజులు బాగలేకుండా, మనకి ఏమి బాగలేకుండా వచ్చిందో తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మన ఆరోగ్యం అనేది మళ్ళీ బాగైపోతుంది. ఇది దీనికోసం మా ఇంట్లో దుర్గాదేవి వచ్చింది అది ఇది అని కొందరు మిమ్మల్ని భయపిస్తారు, కానీ దాన్ని మీరు నమ్మాల్సినటువంటి అవసరం అనేది ఏమీ కూడా లేదు. దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే మీకు ఇంకొంచెం టెన్షన్ అనేది ఎక్కువ పెరుగుతుంది, కాబట్టి ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి, మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి, మీకు బాగైపోతుంది అది. మరియు ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న, ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుందిందంట, 5 సంవత్సరాలు అయిందంటే పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారంట. అయితే ఇప్పుడు ఈ ముస్లిం అమ్మాయి ఏం చెప్తుందంటే, మా ఇంటికి వచ్చేసాయి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి, నిన్ను బాగా చూసుకుంటారు, అంటే ఒకప్పుడు ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాయన వచ్చేసి అమ్మ అబ్బాయిని కూడా తీసుకుని వచ్చేసి మన ఇస్లాంలో కలిపేసుకుందాము అని చెప్తే అబ్బాయి కూడా తను ఓకే అనేసాడు, ఓకే నేను వచ్చేస్తాను ఇస్లాంలోకి అని చెప్పాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సుంతి ఒడుగులు అంటారు కదా, సుంతి చేపించుకోవాలి నువ్వు, అప్పుడే ఇస్లాంలోకి వచ్చినట్టు అని చెప్పారంట. ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా సుంతి చేపించుకోవాలి, సుంతి చేపించుకుంటే నేను ఇస్లాంలోకి వచ్చినట్ట అని అడిగాడు. ఇది చాలా దగ్గర జరిగేటటువంటి విషయం, మీకు తెలిసి ఉంటుంది. ఒక దగ్గర అయితే ఒక హిందూ అబ్బాయి, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి, అతనేది ఇస్లాంలోకి వచ్చేసాడు, ఉపవాసం ఉన్నాడు, సాయంత్రం ఇఫ్తార్ హిందుకు వస్తే వాడు ఒడుగులు చేసుకోలేదని చెప్పి మనం బయటకు తరలేశారు, సున్నతే ఇబ్రహీం అని చెప్పారు. ఇట్లాగా ఏదో చెప్పి తరివేస్తూ ఉంటారు, కొందరు చూస్తుంటారు, ఇట్లా చూడాల్సిన అవసరం లేదు. సుంతి చేసుకుంటేనే ముస్లిం అనేటటువంటిది కాదు, ఖురాన్లో ఎక్కడ కూడా సుంతి చేయించుకుంటేనే ముస్లిం అనేది లేదు, మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాకు తెలిసి మీకు ఎట్లేదన్నా 30 సంవత్సరాలు ఉంటాయి, ఈ వయసులో కానీ మీరు ఒకవేళ అక్కడికి అది కట్ చేయించుకున్నా హెవీ బ్లీడింగ్ అయ్యి ప్రాణం పోయేందుకు కూడా ఛాన్స్ అనేది ఉంది, కాబట్టి ఇటువంటిది చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదు. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు, పర్ఫెక్ట్ గా సృష్టించాడు, ఖురాన్లో వాక్యం ఇది, పర్ఫెక్ట్ గా సృష్టించాడు. చూసారా ఇక్కడ గోరు, ఇక్కడ చర్మం, ఇక్కడ గోరు, దీనికంత షేప్ ఎట్లా ఉంటుంది అంటే, మనిషి యొక్క షేప్ అనేది ఎంత గొప్పదంటే, ఈ కన్ను ఉంటుంది కదా కన్ను, ఈ కన్ను లోపల అంటే ఈ కన్నుకి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది, ఈ రంధ్రం నుంచి వాటర్ వస్తుంటది. మన కంట్లో ఏదైనా దుమ్ము గిమ్ము ఏదైనా పడిపోయినా కానీ ఈ సాల్ట్ వాటర్ ఆ దుమ్మును కరిగి చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంత పర్ఫెక్ట్ గా ఇక్కడ చిన్న హోల్ పెట్టినటువంటి దేవుడు అక్కడ కట్ చేయించుకోమని ఎందుకు చెప్తాడు, దేవుడే కట్ చేసి పుట్టించవచ్చు కదా. అంటే ఇది ఎవరో కావాలని పెట్టినటువంటి విషయం ఇది, ఎందుకంటే దేవుడు కరెక్ట్ గానే పుట్టించాడు, కానీ అది కట్ చేసుకోవాలని పెట్టినటువంటి మాట వీలది. ఇబ్రహీం అలైహిస్సలాం తర్వాత నుంచి వచ్చిందంట, ఇబ్రహీం అలైహిస్సలాంకు ముందు కూడా మనుషులే కదా, పెట్టించుకో వస్తే అందరూ కట్ చేయించుకోవాలి, ఈయన దగ్గర నుంచే ఏమైపోయింది ఎట్లాగనమాట, ఏమి లేదు. ఎవరో కొందరు అడవి జాతి మనుషులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచే లోపల వాతలు పెట్టుకోవడం, ఎవరి దగ్గర గుచ్చుకోవడం, ఎక్కడ అచ్చుమొదలు వేసుకోవడం, ఇట్లా వచ్చినటువంటి ఆటవికంగా వచ్చినటువంటి ఇది ఒక పద్ధతే, కానీ ఇది ఖచ్చితంగా చేపించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏది కూడా లేదు. ఇది చేపించుకుంటే అలా వచ్చేటటువంటి ప్రయోజనాలు కూడా అంత పెద్ద ఏమీ లేవు. అది లేదండి కాదండి కూడదండి చేపించుకుంటామండి అంటే మినిమం ఒక MBBS డాక్టర్ దగ్గరికి పోయి మీరు చేయించుకోండి, అది కూడా వాళ్ళ సలహాలు తీసుకొని మంచి జాగ్రత్తలు చేయించుకోండి. ఇది చేపించుకోకపోతే ఏం నరకానికి పోరు, ఇది ఖచ్చితంగా చేపించుకోవాలనేటువంటి ఆజ్ఞ కురాన్ లేదు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను, ఇంకా చేయించుకోవడం చేయించుకోకపోవడం మీ ఇష్టం అనమాట. ఇవి ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు. మీకు కూడా ఇస్లాముకు సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క నెంబర్కి
మీరు మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో మీకు మేము సమాధానాలు చెప్పడం అనేది జరుగుతుంది అది.